గోదావరిలో ఈత నేర్ప, వరిలో ఆట నేర్ప, ఇప్పుడు జాతరలో వేట నేర్పిస్తా ఆరాలుడు. లో ఉన్నది ఏంటంటే సెన్స్ చేస్తారు షూటింగ్ అయిన రెండు రోజులు ఈ సినిమా ఎలా ఉండబోతుందో. హై పాయింట్ అని కనెక్ట్ అవుతారు. ఇప్పుడు F2 జరిగేటప్పుడు ఫస్ట్ రోజు ఏదో చేసాము, రెండో రోజుకి ముసలమ్మల ట్రాక్ వచ్చింది పెళ్లి పెళ్లి చూపుల్లో. అక్కడ పిలిచి చెప్పేశారు ఇది పట్టేస్తుందమ్మా అన్న, అంటే నీదేదో దీంట్లో టైమింగ్ ఉంది పట్టేస్తుందమ్మా అని చెప్పేసి ఎక్స్పీరియన్స్. అలా అలా నీకేం జరిగింది ఏదో ఒక చోట ఎక్కడో చోట దీన్ని వెంకీ గారైనా చేతు అయినా అందరూ యూనివర్సల్గా కనెక్ట్ అయింది ఏంటంటే ఎమోషన్ పట్టేస్తాను నమ్మేశారు బ్రో. అదర్ దాన్ ఫన్, ఫన్ ఏదో చేసుకెళ్తాం స్క్రిప్ట్లో మీరు చెప్పిన ఆ లవ్ ట్రాక్ ఇవన్నీ నవ్వుకునే వాళ్ళం పేపర్ మీద, మెయిన్ ఎమోషన్ పని అయిపోద్ది ఈ సినిమా అనేది నమ్మేశారు ఆయన. నేను నేరేషన్ ఇస్తున్నప్పుడు అయినా సరే ఎప్పుడు మాట్లాడినా ఎమోషన్ గురించి హోంవర్క్ చేసేవాళ్ళం తప్ప. ఎమోషన్ కూడా నువ్వు అన్నట్టు ఇంతేగా ఉంటుంది అని అనుకునేవాళ్ళం, బట్ సమ్వేర్ కాపి ఒక చిన్న ఇంకో లేయర్ తీసుకురావటం అండ్ ఆల్సో సినిమాకు ఒక చిన్న స్పాన్ బిగినింగ్లోనే, లేకపోతే రాజమండ్రి నుంచి కాశ్మీర్ వరకు తీసుకెళ్ళటం ఇలాంటి సబ్జెక్ట్స్లో కష్టం. అది చాలా క్లెవర్గా లేయర్ అటు తీసుకెళ్ళి చాలా ఇబ్బంది, ఎందుకంటే ఇంతే ఉంటుంది కదా ఇంత దానికన్నా అంతేగా అంతేగా అనిపించేస్తుంది. ట్రైలర్ వచ్చింది, ట్రైలర్ కూడా వచ్చింది అంతే మీద ఉంటున్నాడు, బట్ ఏంటి అక్కడికి వెళ్ళాడు వాడేంటి అడుగుతున్నాడు వాట్ ఎవర్ ఇట్ ఇస్ కొంచెం ఫ్రెష్నెస్ దేర్. సో లాట్ ఆఫ్ పీపుల్ లేడీస్ సో బిగినింగ్ ఇట్ సెల్ఫ్ వెన్ యూ గో దేర్ యూ వండరింగ్ వై యూ వెంట్ టు కాశ్మీర్ యూర్ ఆస్కింగ్ దేర్ సమ్ క్యూరియాసిటీ వెయిటింగ్ ఫర్ దట్ అండ్ అక్కడికి తీసుకెళ్ళటం తన వాట్ హ్యాపన్స్ టు హిమ్. సో అది చిన్న ఫ్రెష్నెస్ ఉంది అండ్ మా స్క్రీన్ మీద కూడా కొంచెం యూనో దట్ లుక్ ఆఫ్ ద ఫిల్మ్ కానీ గేవ్ అ బిగ్ స్పాన్ ఫర్ ద ఫిల్మ్ అండ్ ఫర్ చైతు ఆల్సో వెరీ ఛాలెంజింగ్ ఉండింది దట్ హోల్ పోర్షన్ దే. అండ్ నాకు ఎక్కడ నచ్చిందంటే సీ కామెడీ చేయటం ఒకటి, బట్ ఒక ఎమోషనల్ సీన్ చేసి లాస్ట్లో ఏడిపించడం ఐ రియలీ లవ్డ్ ఇట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ చైతు యూనో. దానికన్నా ఇప్పుడు అందరికీ మామకేం కావాలంటే అదే కావాలి, అది కావాలి కదా. అండ్ ఆ రోజు ఆ సీన్ చేసేటప్పుడు ఎందుకంటే నేను పడుకుంటాను అప్పుడప్పుడు కళ్ళు తెరిసేవాడిని అంటే తను మొత్తం ఆ టోన్ ఎలా వాడుతున్నాడు యూనో వాల్యూమ్ ఎలా ఉంది బికాజ్ ఇట్స్ అ వెరీ ట్రికీ సిచ్యువేషన్ అండ్ హీ ఆల్సో పుట్ ఇస్ యూనో హార్ట్ అండ్ సోల్ దేర్ అండ్ త్రూ అవుట్ నేను బికాజ్ ఐ మీన్ బెడ్ ఐ కుడ్ సీ అప్పుడప్పుడు అలా అలా చూసేవాడిని.